హాయ్ వ్యూవర్స్, నిజం నిప్పు లాంటిది, దాచినా దాగదు, నిప్పు లేనిదే పొగరాదు. ఈ డైలాగ్స్ విన్నదప్పుడల్లా మనకేం గుర్తుకు వస్తుంది? సంథింగ్ ఏదో ఉంది, అది త్వరలో బయట పడబోతుంది అని, లేదా ఆల్రెడీ బయట పడింది అని. ఆ వేలోనే జస్ట్ కొద్ది రోజుల క్రితం 5,27,00,000 రూపాయలు ఎమ్మెల్యే కారులు దొరికాయి అనేసి. తీరా ఆ ఎమ్మెల్యే కారులో ఉన్న వాళ్ళు ఎవర్రా ఏంట్రా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు. ఆ డబ్బు ఎవరిది ఏంటి అంటే బాలినేంది అని. ఇమీడియట్గా బాలినేని శ్రీనివాసరెడ్డిది ఆ కారు అని వాళ్ళు తమిళనాడు అంతా హడావుడి చేసేసారు. కానీ చివరికి ఏంటి, ఆ కారు మీద ఉన్న స్టిక్కరు గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుదే తెలిసింది. మరి ఆ కారు అన్న రాంబాబుదే అంటే ఆయనది కాదు. మరి ఆ స్టిక్కర్ ఎలా వాళ్ళకంటే ఫోర్జరీ చేశారు, జిరాక్స్ తీయించుకున్నారు, అలా అంటించుకొస్తున్నారు. ఈ మాట చెప్పింది కూడా అన్న రామబాబు చెప్పిన బాలిన శ్రీనివాసరెడ్డి చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ అంతా కూడా ఆయనదని చెప్పేసి తమిళనాడు హడావుడి చేశారు కదా అందుకు. ఆ తర్వాత అసలు విషయం ఏం తెలిసింది, ఈయన బాలిన శ్రీనివాసరెడ్డి అనుచరుల్లో ఉండే వాళ్ళల్లో ఈ నల్లమిల్లి బాలు అనేవాడే వ్యక్తి మరికొంతమంది కలిగివేసి అంత పెద్ద మొత్తం డబ్బుని ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి తరలిస్తూ ఉన్నారు. ఇది అసలు మ్యాటర్. సరే, ఫస్ట్ అంత డబ్బు దొరికింది కదా, ఆ డబ్బు దొరికినందుకు వారి మీద చర్యలు ఏం తీసుకున్నారు? నో ఆన్సర్. ఎమ్మెల్యేల యొక్క స్టిక్కరు వాడుకొని తప్పు చేశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? నో ఆన్సర్. మరి వాళ్ళు వైసీపీలో ఉండి గతంలో ఒంగోలుకి సంబంధించేసి చాలా వైసీపీ యాక్టివిటీస్లో పాల్పంచుకున్నారు కదా, మరి వాళ్ళ సభ్యత రద్దు చేశారా? నో ఆన్సర్. ఇన్ని నో ఆన్సర్లు ఉండబట్టే అసలు ఆన్సర్ అనేది మీరు ఎటు చెప్పరులే. అధికారులు ఎటు మీరు ఉన్నారు కదా, అధికారంలో మీరు ఉండబట్టే కదా దొంగ స్టిక్కర్ వేసుకొని వాళ్ళు 5,27,00,000 లాక్డౌన్ టైంలో కూడా తరలించకపోతుంటే కనీసం ఆపని కూడా ఆపలేదు. అంటే ఇది అర్థం ఏంటి, మీకు తెలుసు లోపల ఎవరున్నారు, ఎవరు వెళ్తున్నారు, డబ్బు ఎంత ఉంది ఏంటంటే. అందుకే మీరు ఆపల, తమిళనాడు పోలీసులు కదా, అందుకని చెప్పి వాళ్ళు ఆపారు, అన్ని చెకింగ్ చేశారు, జరగాల్సి మొత్తం జరిగింది. సో ఈ వేళ కన్క్లూజన్ ఏంటి, ఈరోజు అన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 100,00,000 రూపాయలు ఎలాగైతే ఈడీలు జప్తు చేయడం ఇవన్నీ చేశారు, అదే వేలో ఇప్పుడు ఈ కరోనా టైంలో కావచ్చు, మామూలు టైంలో 2,00,000 రూపాయలకు మించి, ఎస్ యాక్చువల్గా 2,00,000 రూపాయలకు మించి వాళ్ళ దగ్గర ఉండకూడదు, ట్రావెల్ చేసినప్పుడు ఉండకూడదు. కానీ మీద 5,27,00,000 రూపాయలు ఎలా ఉన్నాయి, ఆ డబ్బు ఎక్కడిది అని చెప్పేసి మీరు నిగ్గుదేల్చాడని చెప్పేసి ఏకంగా టీడీపీకి సంబంధించి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈడీని కొరడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓకే, మేము అంగీకరిస్తున్నాం, మేము త్వరలో దాన్ని విచారణ చేపడతాం చెప్పారు. దీంతో వైసీపీ వాళ్ళు తలబట్టుకున్నారు, దేవుడా లేనిపోని తన మరలా ఇప్పుడు ఏంటయ్యా మాకు అని. ఎందుకంటే అసలు అంత డబ్బు వెనకాల ఉన్నది రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి పేరుతో ట్యాక్స్ అనేది వసూలు చేసి చెన్నైలో ఉన్నటువంటి సూట్ కేస్ కంపెనీలు, కొంతమంది భారతి గారు అన్నారు, కొంతమంది విజయసారెడ్డి గారు అన్నారు, కొంతమంది ఏవేవో చెప్తున్నారు. అంటే మొత్తానికి వైసీపీ వాళ్ళకి చెందినటువంటి కంపెనీలకే ఈ డబ్బును తరలిస్తూ ఉన్నారు. ఈ డబ్బు వచ్చేసి నల్ల డబ్బు, జే ట్యాక్స్ రూపంతో తీసుకున్నటువంటి డబ్బు జనాన్ని కలెక్ట్ చేసింది. ఈ తరలిస్తున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీల వాళ్ళే, వీళ్ళకి పైన ఉన్నటువంటి వాళ్ళు బాలిన శ్రీనివాసరెడ్డి కావచ్చు, అన్న రామబాబు కావచ్చు, మరి కొంతమంది అంటున్నారు. ఈ వేలో ఏ ఒక్కళ్ళు కూడా ఇదిగో మేమున్నామని ఎవరు చెప్పటంలా, అసలు ఎవరున్నారు ఏంటంటే తేల్చాల్సింది ఎవరు, ఇప్పుడు ఈడీ అన్నమాట. అందుకే ఈరోజు అసలు లెక్క తేల్చబోయేది ఈడీనే, అసలు దోషులు ఎవరు అనేది బయటపడబోయేది కూడా ఈడీ వాళ్ళు దర్యాప్తు చేస్తేనే అంటున్నారు. కన్క్లూషన్ ఒకే ఒకటి, 5,27,00,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకి వెళ్తూ ఉంటే తమిళనాడు పోలీసులు పట్టుకుంటే ఆ డబ్బు ఎవరిది ఎక్కడిది అనేది ఏలేలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇప్పటికసలు ఎంక్వైరీ చేశారా, కేసులు ఎంతమంది పెట్టారు, ఎంతమంది అదుపులో తీసుకున్నారు అంటే ఆన్సర్ లేదు. అంటే వీళ్ళు పట్టించుకోవటంలా, మీరెటు పట్టించుకోవటం లేదు కాబట్టి ఈరోజు ఈడీ వాళ్ళు పట్టించుకోబోతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తూ ఉంటే ఎందుకురా నాయన మాకు ఈ తెప్పులు మమ్మల్ని ఇరకు ఇబ్బంది పెట్టని చెప్పేసి వైసీపీలు అల్లాడుతున్నారు. సో త్వరలో ఈ 5,27,00,000 అసలు ఎవరిది, ఇదేనా ఇక దీని వెనక ఇంకెంత ఉందా, నిజంగా డబ్బులు తమిళనాడుకి తరలిస్తున్నట్టు ఎవరికి తరలిస్తున్నారు, ఎందుకు తరలిస్తున్నారు, ఇది ఫస్ట్ టైమా సెకండ్ టైమా, ఇంకెంత, ఈలోపు ఒంగోలా లేదంటే ఆ గిద్దలూరా, ఎక్కడెక్కడి నుంచి డబ్బు కలెక్ట్ చేస్తారు, ఏంటి లెక్కలు మొత్తం తెలుతాయి. ఈ లెక్కల మొత్తం కనుక బయట పెడితే మాత్రం వైసీపీకి చుక్కలు కనపడతాం ఖాయం. ఈ దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేనా మంత్రి అయినా ఈడీ మాత్రం వదిలిపెట్టదు. శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపటమే, ఊసర లెక్కించడమే, గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా తప్పలా ఊసర లెక్కించడం, భవిష్యత్తులో కూడా తప్పకపోవచ్చు. ఇప్పుడైతే ఈ వైసీపీలు ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళకి మాత్రం ఊసలు తప్పవు. ఒకళ్ళు వైసీపీలు ఎవరూ లేరనుకుందాం, బాలిన శ్రీనివాసరెడ్డి చెప్తున్నట్టు, కన్నా రాంబాబు చెప్తున్నట్టుగా ఎవరైతే వైసీపీ అనుచరులు ఉన్నారో వాళ్ళకైతే తప్పు. అసలు వైసీపీకే సంబంధం లేదే అంటారనుకో మీరు, నిజమే సంబంధం అయితే మంచిదే, ఎవరైతే ఇందులో దోషులు ఉన్నారో వాళ్ళే ఊసలు లెక్క పెడతారు అంతే.